విద్యుత్ పీపీఏలు రద్దుపై ఏపీ సర్కారుకు లోకాయుక్త నోటీసులు జారీ చేసింది. తెలంగాణకు విద్యుత్ నిలిపేయడం పునర్విభజన చట్టాన్ని ఉల్లంఘించడమేనని లోకాయుక్త వ్యాఖ్యానించింది. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. చెప్పండి సాంబశివరావు, ఏపీకి లోకాయుక్త నోటీసులపై మీ దగ్గర ఉన్న వివరాలు ఏంటి? విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మధ్య రగులుతున్నటువంటి కీలకమైనటువంటి వివాదం విద్యుత్ పంపిణీ సమస్య. తెలంగాణ ప్రాంతానికి 53.89% అంటే దాదాపుగా 54% విద్యుత్ తెలంగాణ ప్రాంతానికి రావాల్సి ఉంది. ఆంధ్ర ప్రాంతంలో జనరేట్ అయ్యేటువంటి విద్యుత్లో 54% తెలంగాణకి ఇవ్వాలని విభజన చట్టం చెప్తున్నప్పటికీ కూడా ఆ ప్రభుత్వం విభజన చట్టం నిర్దేశించిన మేరకు కరెంట్ ఇవ్వడం లేదని తెలంగాణ ప్రభుత్వం వాదిస్తూ వస్తుంది. అటు పీపీఏల రద్దు కూడా ఏకపక్షం అంటూ ఏపీ ఈఆర్సీ కూడా ఏపీ గవర్నమెంట్ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని చెప్పబట్టేటువంటి నేపథ్యంలో ఇప్పుడు లోకాయుక్త కూడా అదే రకమైనటువంటి వ్యాఖ్యలు చేసింది. తెలంగాణకు రావాల్సినటువంటి 53.89% అంటే దాదాపు 54% విద్యుత్ను తెలంగాణకు ఇవ్వాలని, ఎందుకు ఇవ్వడం లేదో వివరణ ఇవ్వాలని చెప్పి కూడా ఏపీ సర్కార్కు నోటీసులు జారీ చేసింది. పీపీఏల రద్దును కూడా లోకాయుక్త తప్పుపట్టినట్టుగా తెలుస్తుంది. దాంతో పాటే వివరణ ఇచ్చేందుకు కూడా 19 జనవరి వరకు కూడా గడువు ఇచ్చినట్టు తెలుస్తుంది. ఉమ్మడి రాష్ట్రంలో స్థాపించినటువంటి విద్యుత్ సంస్థలు ఏవైతే ఉన్నాయో, విద్యుత్ జనరేషన్ సంబంధించినటువంటి సంస్థల్లో ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి పెట్టుబడులు కూడా ఉన్నట్టుగా చెప్తున్న నేపథ్యంలో తెలంగాణ ప్రాంతానికి ఎందుకు విభజన, ఎందుకు విద్యుత్ నిలిపేశారనేది లోకాయుక్త మౌలికమైనటువంటి ప్రశ్న సంధించింది. అట్లాగే ఈ విభజన చట్టంలో ఉల్లంఘనకు సంబంధించిన విషయంలో కూడా లోకాయుక్త వ్యాఖ్యానించింది. చట్టాన్ని యాసిడ్ గా అమలు చేయాలనేటువంటి నేపథ్యంలో ఏపీ సర్కార్ నుంచి వివరణ కోరింది. అట్లాగే విద్యుత్కు సంబంధించినటువంటి కృష్ణపట్నం పోర్టు దగ్గర ఏర్పడే కృష్ణపట్నం దగ్గర ఏర్పడేటటువంటి హిందూజా పవర్ ప్లాంట్లు కావచ్చు, మిగతా సీనియర్లు కావచ్చు, తెలంగాణకు రావాల్సినటువంటి వాటా విషయంలో ఏపీ సర్కార్ వివరణ ఇచ్చుకోవాలనేది లోకాయుక్త ఆదేశంగా కనిపిస్తుంది. ప్రియా, మరి ఏపీ భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతోంది? అయితే విభజన చట్టం ప్రకారం చెప్తున్నప్పటికీ కూడా తన ఎక్కడ అంటే పీపీఏల రద్దు విభజనతోనే జరిగిపోయిందని ఏపీ సర్కార్ వాదిస్తోంది. అంటే నీళ్లలో తెలంగాణ ప్రభుత్వం సరైన వాటా ఇవ్వడం లేదు, అట్లాగే విద్యుత్లో రావాల్సినటువంటి విషయంలో కూడా నా ప్రభుత్వం ఎక్కువ వాడుకుంటుంది, విభజన చట్టాన్ని మేము ఎక్కడ ఉల్లంఘించట్లేదని ఏపీ ప్రభుత్వం చెప్తూ వస్తుంది. అయితే హిందూజా పవర్ ప్లాంట్ విషయంలో కావచ్చు, మిగతా కొత్తగా కన్స్ట్రక్ట్ అవుతున్నటువంటి పవర్ ప్లాంట్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ట్రయల్ రన్ లో ఉన్నాయి, ఇక్కడ విద్యుత్ ఉత్పత్తి కావడం లేదని ఏపీ సర్కార్ చెప్తూ వస్తుంది. అయితే తాజాగా లోకల్ ఎక్స్ప్రెస్టువంటి డెడ్ లైన్ విషయంలో కావచ్చు, ఆదేశాల నేపథ్యంలో కావచ్చు, వివరణ ఇచ్చేందుకు ఏపీ సర్కార్ రెడీ అవుతున్నట్టుగా తెలుస్తుంది. గతంలో ఈఆర్సీ ముందు కావచ్చు, కేంద్ర విద్యుత్ శాఖ ముందు కావచ్చు ఏ రకమైనటువంటి వాదనలు అయితే వినిపించిందో అదే వాదనలు కూడా మళ్ళీ లోకాయుక్త ముందు కూడా వినిపించేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే విభజన చట్టం ప్రకారం గౌరవిస్తున్నామని, కానీ కొత్తగా ఏర్పడినటువంటి ప్లాంట్లలో విద్యుత్ ఉత్పత్తి ఇంకా ప్రారంభం కాలేదని ట్రయల్ రన్ నడుస్తుందనేటువంటి వాదన ఏపీ సర్కార్ చేస్తూ వస్తుంది. అయితే ట్రయల్ రన్ ఎక్కువ రోజులు నిర్వహించడం పైన తెలంగాణ ప్రభుత్వం అనుమానాలు వచ్చేస్తుంది. కావాలనే తెలంగాణ విద్యుత్ ఇవ్వడం లేదు, ఇవ్వద్దు అనేటువంటి దురుద్దేశంతోనే ట్రయల్ రన్ ఎక్కువసేపు నిర్వహిస్తున్నారు, ఎక్కువ రోజుల పాటు నిర్వహిస్తున్నారు. టెక్నికల్ గా ఇన్ని రోజుల పాటు ట్రయల్ రన్ నిర్వహించాల్సిన అవసరం లేదు. విద్యుత్ ఉత్పత్తి జరుగుతున్నప్పటికీ దాన్ని చూపించట్లేదు, అంటే జనరేషన్ చార్ట్ లో చూపించడం లేదనేది తెలంగాణ ప్రభుత్వ ఆరోపణ. రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు.